हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। इवाल चेप्पबोये बिजनेस लो मीरु नेलकी मिनिमम लक्ष रूपायलु अनेदी संपादिंचुकोवच्चु। संवत्सरानिकी ओक्कसारी डिसेंबर अलागे जनवरी फिब्रवरी नेलल्लो कोन्नि वेल कोट्ल टर्नओवर ई बिजनेस जरुगुतुंदंटे ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, టోటల్ గా ఈ వీడియోలో తెలుసుకుంటారు। సో ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కొరుగేటెడ్ బాక్సెస్ బిజినెస్ అన్నమాట। సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ని రెండు రకాలుగా చేయవచ్చు। ఒకటి, కొరుగేటెడ్ బాక్సెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ, లేకపోతే కొరుగేటెడ్ బాక్సెస్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మనం తక్కువ కాస్ట్ కి పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది చేయవచ్చు। సో మొట్టమొదటగా ఈ కొరిగేటెడ్ బాక్సెస్ ని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు అంటే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని ఒక ప్లేస్ నుంచి మరొక చోటకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ కొరిగేటెడ్ బాక్సెస్ ని యూస్ చేస్తారు। సో ఎక్కువగా ఈ కొరిగేటెడ్ బాక్సెస్ ని ప్యాకింగ్ కి యూస్ చేస్తూ ఉంటారు। ఈ కొరిగేటెడ్ బాక్సెస్ ప్యాకింగ్ నే ఎందుకు యూస్ చేస్తారంటే, సో ఈ కొరిగేటెడ్ బాక్సెస్ అనేది తక్కువ ప్రైస్ లో మనకి దొరుకుతాయి, అలాగే డిఫరెంట్ సైజెస్ లో మనకి ఏ ప్రోడక్ట్ ని ప్యాకింగ్ చేయాలన్నా చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా ఈ కొరుగేటెడ్ బాక్సెస్ అనేది మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి। అలాగే ఏ ప్రోడక్ట్ ని మనం ప్యాకింగ్ చేయాలన్నా ఈ కొరుగేటెడ్ బాక్సెస్ తో చాలా తక్కువ కాస్ట్ తోనే మనకి ప్యాకింగ్ అనేది అయిపోతుంది అన్నమాట। సో ఈ కొరుగేటెడ్ బాక్సెస్ ని ఎక్కడ యూస్ చేస్తారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము। ఒక ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్తే మొబైల్స్ కావచ్చు, అలాగే ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ, అలాగే పిజ్జా బాక్సెస్ కూడా డెలివరీ ఇవ్వాలంటే మనకి కొరుగేటెడ్ బాక్సెస్ లోనే డెలివరీ ఇస్తారు। ఇలాగా సో థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈ కొరుగేటెడ్ బాక్సెస్ ద్వారానే ప్యాకింగ్ అనేది అవుతూ ఉంటాయి। నేను ఈ డిసెంబర్ అలాగే జనవరి ఫిబ్రవరిలో ఎందుకు ఎక్కువ సేల్స్ కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఎందుకు ఉంటుంది అనేది చెప్తున్నానంటే, సో డిసెంబర్ అలాగే జనవరి ఫిబ్రవరిలో ఎందుకు కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది అనే విషయానికి వస్తే, ఈ కామర్స్ వెబ్సైట్ లో ఎక్కువగా ప్రోడక్ట్స్ అనేది ఈ 3 మంత్స్ అనేది పర్చేస్ చేస్తారు। సో కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంటుంది। అలాగే మన లోకల్ మార్కెట్ లో కూడా మనం సప్లై చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో ఈ కొరిగేటెడ్ బాక్సెస్ ఎక్కువగా మనము ప్రోడక్ట్స్ ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు। సో ఈ కొరిగేటెడ్ బాక్సెస్ ని తయారు చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట। దీనికి గవర్నమెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి, చాలా స్పేస్ అనేది కావాలి, అలాగే మ్యాన్ పవర్ కూడా కావాలి, మిషనరీస్ కూడా చాలా ఎక్కువగా కావాలి। అలాగే ఈ కొరిగేటెడ్ బాక్సెస్ తయారీకి కావాల్సిన మిషనరీ ఏంటో ఒకసారి చూద్దాము। ఫేస్ పేపర్ కొరిగేషన్ మిషన్, అలాగే బోర్డ్ కట్టర్ మిషన్, షీట్ పేస్టింగ్ మిషన్, షీట్ ప్రెషింగ్ మిషన్, అలాగే కట్టింగ్ అండ్ క్రషింగ్ మిషన్, అలాగే స్టిచ్చింగ్ మిషన్ అనేటివి కావాల్సి వస్తాయి। సో ఇవి చాలా కాస్ట్తో కూడుకున్నవి అన్నమాట। అలాగే రా మెటీరియల్ వచ్చేసి క్రాఫ్ట్ పేపర్, ఎల్లో స్క్రబ్ బోర్డ్, అలాగే స్టిచ్చింగ్ వైర్, స్టేబుల్స్, అలాగే పేపర్ రోల్ అనేది ఖచ్చితంగా ఈ కొరిగేటెడ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాలి। సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కంటే మీరు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అన్నమాట। ఎలాగనేది నేను మీకు ఒకసారి డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను। సో ఏషియన్ ప్యాకింగ్ ఇండస్ట్రీ 9001-2015 కంపెనీ అనమాట। ఈ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 2005 నుంచి స్టార్ట్ అనేది ఉంది, ఏషియన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరుతో। సో ఈ కంపెనీ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ కొరుగేటెడ్ బాక్సెస్ ని సప్లై చేయగలన్నమాట, చాలా పెద్ద ఇండస్ట్రీ, ప్రోడక్ట్స్ కూడా ఎన్నున్నాయి ఒక్కసారి గమనించండి, చూడండి, ఈ ఫ్లూట్ కొరిగేటెడ్ బాక్స్, లామినేటెడ్ బాక్సెస్, డ్రై కటింగ్ బాక్సెస్, బాక్సెస్ విత్ పార్టీషన్స్, ఇంటర్లాకింగ్ బాక్సెస్, డూప్లెక్స్ కార్టూన్స్, అలాగే బ్రోడ్ ఫ్లూట్ కార్టూన్, వన్ సైడ్ ప్లాఫ్ బాక్సెస్, అలాగే స్లీవ్స్ బాక్సెస్, సింగిల్ వాల్ బాక్సెస్, కొరిగేటెడ్ రోల్, డబుల్ వాల్ బాక్సెస్, కార్టూన్ బాక్సెస్, అలాగే ట్యూబ్ లైట్ బాక్సెస్, మల్టీ కలర్ బాక్సెస్, వాటర్ ప్రూఫ్ బాక్సెస్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా మోడల్స్ అనేది ఈ కంపెనీ దగ్గర మీకు దొరుకుతాయి। డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు ఈ కొరిగేటెడ్ బాక్సెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు। పర్టికులర్ గా మీ కంపెనీకి సంబంధించిన ఏదన్నా బ్రాండ్ మెన్షన్ చేసుకోవాలి అని అనుకుంటే, బల్క్ ఆర్డర్స్ మీద కంపెనీ మీకు సంబంధించిన బ్రాండ్, అలాగే ప్రైజెస్ కావచ్చు, ఏదైనా కానీ అడ్రస్, అలాగే విత్ లోగోతో పాటు మీరు ప్రింటింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మీరు కంపెనీని అప్రోచ్ అయితే ఆర్డర్స్ బేస్ చేసుకొని కంపెనీ వాళ్ళు మీకు తగినట్టుగా కొరిగేటెడ్ బాక్సెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారనమాట। సో ఇది చాలా చాలా పెద్ద కంపెనీ, చాలా పెద్ద ఇండస్ట్రీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో। అలాగే మీది ప్యాకర్స్ అండ్ మూవర్స్ షాప్ అనుకోండి, దానికి సంబంధించి బల్క్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
కొరిగేటెడ్ బాక్సెస్ అనేది మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ కే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ISO సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట. కస్టమర్ కూడా 100% సాటిస్ఫాక్షన్ అనేది పొందుతాడు. సో మీరు ఈ కొరిగేటెడ్ బాక్సెస్ ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో చాలా ఎక్కువ బిజినెస్, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర మీ లోకల్లో ఈ కొరిగేటెడ్ బాక్సెస్ కి ఎంత డిమాండ్ ఉందని నేను చెప్పింది కాకుండా మీరు డైరెక్ట్ గా ఒకసారి మార్కెట్ రీసెర్చ్ అనేది చేసి నేను చెప్పినటువంటి ఈ ఏషియన్ ప్యాకింగ్ ఇండస్ట్రీని అప్రోచ్ అయ్యి డైరెక్ట్ గా మీరు కంపెనీ విజిట్ చేస్తే ఎంత పెద్దదనేది మీకు ఒకసారి అర్థమవుతుంది. అలాగే మీకు కావలసిన మోడల్స్ ని డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి ఒక్కసారి ప్రోడక్ట్ ని చూసి మీకు కావాల్సిన మోడల్స్, అలాగే మీకు కావాల్సిన లోగో ప్రింటింగ్ అంతా కూడా ఒకసారి డిస్కస్ చేసి ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రైజెస్ కూడా మీరు ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మీరు ఈ బిజినెస్ లో చాలా సక్సెస్ అనేది అవుతారు. సో ఫ్రెండ్స్, అలాగే అందరూ ఆలోచించేది ఈ కొరిగేటెడ్ బాక్సెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ మార్చి, ఈ 4 మంత్స్ లో కూడా ఈ బాక్సెస్ కి చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఇయర్ మొత్తం కూడా ఈ 4 మంత్స్ కాకుండా మిగిలిన మంత్స్ లో కూడా బిజినెస్ అనేది బాగా ఉంటుంది. సో మీరు ఈ కొరిగేటెడ్ బాక్సెస్ సేల్ చేస్తూ మంత్లీ మినిమం ఒక 50,000 to 1 lakh రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ కొరిగేటెడ్ బాక్సెస్ మీద మీకు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకుంటే 50% వరకు ప్రతి ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. కాకపోతే మీరు బల్క్ గా పర్చేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇదివరకు మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ చాలా చాలా సక్సెస్ అయింది. సుమారుగా కేవలం 20 డేస్ లోనే మేము 100 మిషన్స్ వరకు సేల్ చేయడం జరిగింది. చాలా మందికి బిజినెస్ కి సంబంధించి చాలా చాలా డౌట్స్ అనేది ఉన్నాయి. మనకి డైరెక్ట్ గా కంపెనీ నుంచి ఆంధ్ర తెలంగాణకి డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నటువంటి మా దగ్గరకి మెటీరియల్ మొత్తం కూడా డెలివరీ అవుతుంది. ఇక్కడి నుంచే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి కూడా టోటల్ గా. సో మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో, కూల్ డ్రింక్స్ మిషన్స్ కావచ్చు, అలాగే పౌచ్ కూల్ డ్రింక్స్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ, టోటల్ గా తెలంగాణ ఏపీకి స్టాక్ ని పంపడానికి రెడీ అవుతోంది. అక్కడి నుంచే మెటీరియల్ మొత్తం కూడా మాకు సప్లై అనేది జరుగుతోంది. టోటల్ గా మీకు ప్యాకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది, స్టాక్ ఎంత ఉంది మన దగ్గర అనేది ఓవరాల్ గా వీడియోలో నేను మీకు డెమో చూపిస్తున్నాను. ఒకసారి గమనించండి, పౌచెస్ అన్ని కూడా మన నెల్లూరు డిస్ట్రిక్ట్ కి సప్లై చేయడానికి రెడీ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా మనకి బ్యాగ్స్ లో పౌచెస్, అలాగే రా మెటీరియల్ అయినటువంటి ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి స్టాక్ అనేది పంపడం జరిగింది. ఆల్రెడీ మనం బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ముందుగా ఈ రా మెటీరియల్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక్కసారి స్టాక్ ని గమనించండి, చాలా మందికి చాలా డౌట్స్ అనేది ఉన్నాయి. స్టాక్ అనేది మనకి ఎలా సప్లై చేస్తారు అనేది. ఈ విధంగా ప్యాకింగ్ మొత్తం కూడా నిజామాబాద్ కి, అలాగే తెలంగాణ మన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా డైరెక్ట్ గా కూడా కస్టమర్స్ దగ్గరికి పంపిస్తాము. అలాగే ఈ క్యాప్ తో ఉన్నటువంటి పౌచెస్ ఓవరాల్ గా ఇవి కూడా మనము ప్రొవైడ్ అనేది చేస్తూ ఉన్నాము. అలాగే ఒకసారి ప్యాకింగ్ అనేది గమనించండి, మనకి మిషన్స్ ప్రొవైడ్ చేయడానికి బిఫోర్ గా ప్యాకింగ్ అనేది ఎలా చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించండి. మొట్టమొదటగా మనకి కొరిగేటెడ్ బాక్సెస్ లో మిషనరీస్ మొత్తం కూడా, అంటే డైరెక్ట్ గా పౌచ్ కూల్ డ్రింక్ సంబంధించినటువంటి మిషనరీని ఇన్సర్ట్ చేస్తారు. అలాగే సీలింగ్ మిషన్, అడాప్టర్ మొత్తం కూడా ఈ కొరిగేటెడ్ బాక్సెస్ లో మనకి ప్యాకింగ్ అనేది చేస్తారు. ఒక 10 ml అనేది ఫిల్ అవుతుంది అన్నమాట, ఇలా పౌచెస్ అనేది ఉంటది. ఇది వచ్చేసి మీకు 2 rupees కి వస్తుంది అన్నమాట. మీరు బల్క్ ఆర్డర్ పర్చేస్ చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది 200 ml పోవచ్చు, 2 rupees కి వస్తుంది. మీరు బల్క్ ఆర్డర్ అయినా చేసుకుంటే తక్కువ కాస్ట్ కే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక విత్ క్యాప్ తో వచ్చేసి పౌచ్ అన్నమాట, విత్ క్యాప్ పౌచెస్. ఇవి మనకి చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. పెద్ద కంపెనీస్ తో కాంపిటీషన్ లో ఉన్నటువంటి ప్రస్తుత బిజినెస్ లో కాంపిటీషన్ ని తట్టుకోవడానికి చాలా అట్రాక్టివ్ ప్యాక్ తో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే ఒక
ప్రైస్ అనేది ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుందన్నమాట. మీరు బల్క్ లో పర్చేస్ చేసుకుంటే ఇది వచ్చేసి 4 రూపీస్ కి నేను ప్రొవైడ్ చేయగలను. తక్కువ క్వాంటిటీలో మాత్రం పర్చేస్ చేసుకుంటే ఇది 4 రూపీ 50 పైస్ కి మీకు పడుతుందన్నమాట. అలాగే ఇక కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్ ఇది కేసర్ పేరుతో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మీకు 500 గ్రామ్స్ వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, 50 గ్రామ్స్ వచ్చేసి పౌడర్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మీరు బల్క్ గా పర్చేస్ చేసుకుంటే 170 రూపాయస్ అనేది పడుతుందన్నమాట. సో మీకు కంప్లీట్ గా పౌచెస్ కి సంబంధించిన ప్రైసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కూల్ డ్రింక్ సంబంధించినటువంటి ఫ్లేవర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దగ్గర వచ్చేసి ఆరెంజ్, మ్యాంగో, అలాగే లిచీ, గోవా, పైనాపిల్, అలాగే సోడా, ఇవి ఎక్కువగా కూడా మూవింగ్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మేమే FOS COS లైసెన్స్ కూడా ఏజెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. ఈ విధంగా మిషన్ లో 2 సైట్స్ మ్యాన్ పవర్ అనేది కూర్చొని కూల్ డ్రింక్స్ ని ఫిల్లింగ్ అనేది చేయవచ్చు. డైరెక్ట్ గా 2 నాజిల్స్ అనేది ఉంటాయి. ఈచ్ నాజిల్ లో అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు కూర్చొని డైరెక్ట్ గా కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేస్తూ పర్ డే అంటే 8 అవర్స్ వర్క్ చేస్తూ సుమారుగా 4000 నుంచి 5000 వరకు మనం కూల్ డ్రింక్స్ పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు లేబర్స్ అనేది వర్క్ చేస్తూ ఇక్కడ కింద ఉన్నటువంటి లివర్స్ ని ప్రెస్ చేస్తూ నాజిల్ లో ఫిల్ చేస్తూ కూల్ డ్రింక్ అనేది ఇలా ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే లిక్విడ్ అనేది అంటే మనం కూల్ డ్రింక్ ని ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా మీకు ఓవరాల్ గా నేను చెప్తున్నాను. డైరెక్ట్ గా మనం 48 లీటర్స్ అనేది వాటర్ ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ వాటర్ ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన వాటర్ లో నుంచి 7 లీటర్స్ వాటర్ ని సెపరేట్ చేసి 7 లీటర్స్ వాటర్ లో 8 కేజెస్ ఆఫ్ షుగర్ అనేది మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసినటువంటి వాటర్ లో మనం ప్రొవైడ్ చేసినటువంటి 1/2 లీటర్ లిక్విడ్ ని అలాగే 50 గ్రామ్స్ పౌడర్ ని మనం మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనకి 12 లీటర్స్ ఆఫ్ రా అనేది రెడీ అవుతుంది. సో దీంట్లో మిగిలినటువంటి 36 లీటర్ వాటర్ అనేది మిక్స్ చేస్తే మనకి ఓవరాల్ గా 48 లీటర్స్ కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి కూల్ డ్రింక్ ని మనము పౌచెస్ లో ఫిల్ చేసి డైరెక్ట్ గా సప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా మిక్స్ అవ్వడానికి మనము మిక్సర్ ని యూజ్ చేయాల్సి వస్తుంది, లేదు డైరెక్ట్ గా మనం మిక్స్ అనేది చేసుకోవచ్చు. కూల్ డ్రింక్ ని అలా ఫ్లేవర్స్ అంతా మిక్స్ చేసిన తర్వాత మనం వడకట్టాలన్నమాట. ఇలా వడకట్టిన తర్వాత మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని పౌచెస్ లో ఫిల్ చేసుకుని మనం డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.